ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన తెలియజేస్తా ఉంటే ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంది? ఏంటి అరచకం? పిలవచ్చు కదా అండి, మామూలుగా కాదంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా బహిరంగ వేదికలు అంటే. మీ టీవీ స్టూడియోలు వెళ్ళి ఎవరైనా సరే వెళ్ళి ఉమాని అడగండి, ఉమా ఎక్కడికి వస్తానంటే అక్కడ కొడాల నాని గారు వస్తాడు, నేను వస్తాను, చర్చిద్దాం. మాకు ఏ వెన్యూ అయినా ఓకేనే. అంటే అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే దేవాలయాలపై దాడులు కానీ అన్ని పక్కన పడేయటానికి అవన్నీ మరుగున పడటానికి ఇటువంటి కొత్త వివాదాలు తెర మీద తీసుకొస్తున్నారు. ఎవరు అవినీతి చేశారో, ఎవరు పోలవరంలో వందల కోట్లు సంపాదించారో రాలేదు కదా. అవినీతి జరిగింది, ఇళ్ల పట్టాలు అవినీతి జరిగింది, ఇతరత్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు మంత్రులు కానీ నేతలు కానీ వచ్చి ఆరోపణలు చేస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు అనేది. ఇప్పుడు కుమారస్వామి గారు మొత్తం డిస్కస్ చేద్దాం, అన్నిటి మీద డిస్కస్ చేద్దాం, కానీ డిస్కస్ చేయడానికి ఒక వేదిక కావాలి, ఒక ఫోరం కావాలి. మనిద్దరం ప్రశాంతంగా నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు చెప్పేది నేను వినాలంటే ప్రశాంత వాతావరణం కావాలి. నడివంటి టీవీ ఛానల్ ద్వారా నేను వస్తాను, మనిద్దరం డిస్కస్ చేద్దాం. ఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఏ ప్రభుత్వం చేయలేదో, లేకపోతే నువ్వేం చేసావో నేనేం చేసావో చెబుతానని కూడా నాని గారు మీరు అడగండి. ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ ఛానల్కైనా వస్తాడు కదా నాని గారు. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.